అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిహెచ్కే ఎడ్యుకేషనల్ ఛానల్ ఇన్ తెలుగు. సో అందులో డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్లో ఇప్పుడు నెక్స్ట్ వీడియో మినిమం మీన్ స్క్వేర్ ఎర్రర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ మినిమం మీన్ స్క్వేర్ ఎర్రర్నే మనము వీనర్ ఫిల్టరింగ్ అని కూడా అంటాం. మనం గత వీడియోలో ఇన్వర్స్ ఫిల్టరింగ్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇన్వర్స్ ఫిల్టరింగ్లో ఏదైతే మనకి డ్రాబ్యాక్ ఉందో ఆ డ్రాబ్యాక్ని మనం వీనర్ ఫిల్టరింగ్ ద్వారా ఓవర్కమ్ చేయొచ్చు. అంటే ఇన్వర్స్ ఫిల్టరింగ్లో ఉండే డ్రాబ్యాక్ ఏంటి అంటే, అక్కడ మనకి ఇమేజ్ అనేది నాయిస్ అనేది యాడ్ అవుతుంది. సో బ్లర్ అనేది రిమూవ్ అయ్యి నాయిస్ అనేది ఉండిపోతుంది ఇన్వర్స్ ఫిల్టరింగ్లోని. ఇన్వర్స్ ఫిల్టరింగ్ అనేది అప్లై చేస్తే, సో ఇమేజ్ డిగ్రేడేషన్ ప్రాసెసింగ్లో పర్టికులర్గా ఫిల్టరింగ్ అనేది లాస్ట్లో అప్లై చేస్తున్నాను మాట్లాడుకున్నాం కదా, ఆ ఫిల్టరింగ్లోని ఇన్వర్స్ ఫిల్టరింగ్ అప్లై చేస్తే మనకి బ్లర్ పోయి నాయిస్ వస్తుంది. ఆ నాయిస్ని కూడా రిమూవ్ చేయడం కోసం నెక్స్ట్ మెథడ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫిల్టరింగ్ టెక్నిక్ యూజ్ చేస్తారు. అదే మనకి మినిమం మీన్ స్క్వేర్ ఫిల్టరింగ్, దాన్ని మనము వీనార్ ఫిల్టరింగ్ అని కూడా అంటాం అనమాట. సో ఈ వీనార్ ఫిల్టరింగ్ అనేది ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చాలాసార్లు అడిగాడు రిపీటెడ్ క్వశ్చన్ వీనార్ ఫిల్టరింగ్ అనేది. అయితే ఇది ఏంటి అన్నది మనం ఒకసారి చూసుకుందాము, ఈ వీనార్ ఫిల్టరింగ్ అంటే ఏంటి అన్నది. సో ఇక్కడ ఇట్ ఈస్ బెటర్ దెన్ దట్ ఇన్వర్స్ ఫిల్టరింగ్, ఇన్వర్స్ ఫిల్టరింగ్తో పోలిస్తే ఇది చాలా బెటర్. సో వీనార్ ఫిల్టర్ ఈజ్ యూజ్ ద స్టాటిస్టికల్ ప్రాపర్టీస్, అంటే మ్యాథమెటికల్ అనాలిసిస్ అనేది జరుగుతుంది. సో స్టాటిస్టికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఇమేజ్ అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ టు రీస్టోర్ ద ఇమేజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బ్లర్ యాజ్ వెల్ యాజ్ నాయిస్. సో ఇట్ కెన్ బి యూజ్డ్ టు రీస్టోర్ ద ఇమేజ్ సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బ్లర్ యాజ్ వెల్ యాజ్ నాయిస్. సో వీనార్ ఫిల్టర్ వీనార్ ఫిల్టర్ వాజ్ ప్రపోజ్డ్ బై ది, ఎవరు ప్రపోజ్ చేశారంటే ఎన్ వీనార్ ఇన్ 1942. సో ఎన్ వీనార్ అనే అతను ప్రపోజ్ చేశాడు. సో ఎప్పుడు ప్రపోజ్ చేశాడంటే 1942. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మినిమం మీన్ స్క్వేర్ ఎర్రర్, దీని మినిమం మీన్ స్క్వేర్ ఎర్రర్ అని ఎర్రర్ ఫిల్టర్ అని కూడా అంటారు, లేదా లీస్ట్ స్క్వేర్ ఎర్రర్ ఫిల్టరింగ్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మినిమం మీన్ స్క్వేర్ ఎర్రర్ ఫిల్టర్ ఆర్ లీస్ట్ స్క్వేర్ ఎర్రర్ ఫిల్టర్. సో హియర్ అసలు దీని యొక్క గోల్ ఏంటి అంటే, హియర్ ద గోల్ ఈస్ ఫైండ్ ద ఎస్టిమేటెడ్ రీస్టోర్డ్ ఇమేజ్ సచ్ యాజ్ మీన్ స్క్వేర్ ఎర్రర్ బిట్వీన్ రీస్టోర్డ్ ఇమేజ్ అండ్ అన్కరప్టెడ్ ఇమేజ్ ఈజ్ మినిమైజ్డ్. సో మనం ఫైనల్గా రీస్టోర్ ఇమేజ్ అనేది చేస్తున్నాం అనమాట. సో హియర్ ద గోల్ ఈజ్ ఫైండ్ ఎస్టిమేటెడ్ రీస్టోర్డ్ ఇమేజ్. సో ఎస్టిమేటెడ్ రీస్టోర్డ్ ఇమేజ్ అన్నీ ఫైండ్ అవుట్ చేయాలి, సచ్ దట్ మినిమం మీన్ స్క్వేర్ ఎర్రర్ బిట్వీన్ రీస్టోర్డ్ ఇమేజ్ అండ్ అన్కరప్టెడ్ ఇమేజ్ ఈజ్ మినిమైజ్డ్. సో అన్కరప్టెడ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది మనకి మినిమైజ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ కింద మాట్లాడితే, సో ఇక్కడ ద మీన్స్ ఇట్ మినిమైజ్ ద ఓవరాల్ మీన్ స్క్వేర్ ఎర్రర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వర్స్ ఫిల్టరింగ్ అండ్ నాయిస్ స్మూత్నింగ్. ఓకే, సో వీనర్ ఫిల్టర్ ఇస్ గివ్స్ లీనియర్ ఎస్టిమేషన్ ఆఫ్ ది ఒరిజినల్ అన్కరప్టెడ్ ఇమేజ్. సో లీనియర్ ఎస్టిమేషన్ అనేది ఇస్తుంది దీని యొక్క ది ఒరిజినల్ ఇమేజ్ ది. సో హియర్ వీ కన్సిడర్ ఇమేజ్, సో ఇమేజ్ అండ్ నాయిస్ యాజ్ ర్యాండమ్ ప్రాసెస్. సో ఇమేజ్ అండ్ నాయిస్ వాజ్ ర్యాండమ్ ప్రాసెస్. హియర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఫైండ్ ఎఫ్ క్యాప్ ఆఫ్ అన్కరప్టెడ్ ఇమేజ్ ఎఫ్ సచ్ దట్ ద మీన్ స్క్వేర్ ఎర్రర్ బిట్వీన్ దెమ్ ఈజ్ మినిమైజ్డ్. ద ఎర్రర్ మెజర్డ్ ఈస్ గివెన్ బై ఈ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్ క్యాప్ ఆఫ్ స్క్వేర్. సో హియర్ దిస్ ఇస్ నథింగ్ బట్ అన్కరప్టెడ్ ఇమేజ్ అండ్ ఎఫ్ క్యాప్ ఈజ్ నథింగ్ బట్ కరప్టెడ్ ఇమేజ్. అన్కరప్టెడ్ ఇమేజ్ లోంచి దీన్ని తీసి స్క్వేర్ చేస్తే సో మనకి ఎస్టిమేటెడ్ వాల్యూ అనేది వస్తుందని చెప్తున్నాను అనమాట. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ, ఎక్స్పెక్టెడ్ వాల్యూ అనేది మనకి ఫైండ్ అవుట్ అవుతుంది. ఇక్కడ అజంప్షన్స్ ఏంటంటే, అజంప్షన్స్ చేసుకుంటున్నాం అంటే, సో ద అజంప్షన్స్ వర్స్ ఫస్ట్ అజంప్షన్ నాయిస్ అండ్ ఇమేజ్ ఆర్ అన్కోరిలేటెడ్, ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ జీరో మీన్. సో ఏదైనా ఒకటి మనకి జీరో మీన్. గ్రే లెవెల్స్ ఇన్ ద ఎస్టిమేటెడ్ ఆర్ లీనియర్ ఫంక్షన్స్ ఆఫ్ ది డిగ్రేడెడ్ ఇమేజ్. సో గ్రే లెవెల్స్
in estimated or linear functions of the degraded image. So based on these assumptions, the minimum mean square error filter, so minimum mean square error function is given frequency domain. So frequency domain la minimum mean square error ento ostundi ante f cap of u comma v, so h star of u comma v, s suffix f of u comma v, x suffix f of u comma v, mod h of u comma v square plus s n of u comma v into g of u comma v. So idi maniki final ga minimum mean square ఫైనల్ ఈక్వేషన్ అనమాట. సో ఈ ఈక్వేషన్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఈక్వేషన్ అయితే కంపల్సరీగా రాయాలి మీరు ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు. సో ఇక్కడ మనకి ఒక్కొక్కటి ఏంటేంటి అన్నది మనం మాట్లాడుకుంటే, సో ఇక్కడ సో ఫస్ట్ వేర్ ఈ పర్టిక్యులర్గా ఇందులో హెచ్ ఆఫ్ యూ కామా వి అంటే ఏంటి అంటే డిగ్రేడెడ్ ఫంక్షన్, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. హెచ్ స్టార్ ఆఫ్ యూ కమా వి అంటే ఏంటి అంటే కాంప్లెక్స్ కాంజుగేటివ్ ఆఫ్ హెచ్ ఆఫ్ యూ కమా వి. సో నెక్స్ట్ మాడ్ హెచ్ ఆఫ్ యూ కమా వి అంటే ఏంటి అంటే హెచ్ స్టార్ ఆఫ్ యూ కమా వి ఇంటూ హెచ్ ఆఫ్ యూ కమా వి. సో ఇక్కడ ఇవన్నీ ఏంటి మనకి నోన్ వాల్యూస్. ఇక్కడ మనకి తెలియని వాల్యూస్ అంటే మనకి ఏం తెలుసు, డిగ్రేడెడ్ ఫంక్షన్ వాల్యూస్ అన్ని మనకి తెలుసు. అన్నోన్ ఫ్యాక్టర్స్ ఏంటేంటి అంటే ఎస్ ఎన్ ఆఫ్ యూ కమా వి, ఎస్ ఎఫ్ ఆఫ్ యూ కమా వి. ఎస్ ఎన్ ఆఫ్ యూ కమా వి అంటే ఏంటి అంటే మాడ్ ఆఫ్ ఎన్ ఆఫ్ యూ కామా వి స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ పవర్ స్పెక్ట్రా నాయిస్, పవర్ స్పెక్ట్రా నాయిస్. మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ కామా వి అంటే ఏంటంటే పవర్ స్పెక్ట్రమ్ ఆఫ్ అన్డిగ్రేడెడ్ ఇమేజ్, పవర్ స్పెక్ట్రమ్ ఆఫ్ అన్డిగ్రేడెడ్ ఇమేజ్. ఎఫ్ ఆఫ్ యూ కామా వి అంటే ఏంటి అంటే సో జనరల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది మనకి అన్డిగ్రేడెడ్ ఇమేజ్ కింద మాట్లాడుతున్నాం. దానికి మనము ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ యూ కామా వి. సో ఎఫ్ ఆఫ్ యూ కామా వి మోడ్ స్క్వేర్ అంటే ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అన్డిగ్రేడెడ్ ఇమేజ్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే దీస్ ఆల్ ఆర్ ది అన్నోన్ వాల్యూస్, ఇవన్నీ మనకి తెలియని వాల్యూలు అన్నమాట. సో మనం ఇవన్నీ అన్నోన్ వాల్యూస్. సో ఇప్పుడు మనం అయితే ఈ యొక్క ఈక్వేషన్ ని రెడ్యూసింగ్ చేసుకుంటా, రెడ్యూస్ చేస్తే ఏ విధంగా ఫైనల్ గా వస్తుందని మాట్లాడుకుందాం. సో ఎఫ్ కప్ ఆఫ్ ఎక్స్ కమా వి, సో ఎస్ ఎఫ్ ఆఫ్ యూ కమా వి, హెచ్ స్టార్ ఆఫ్ యూ కమా వి, సో బై ఎస్ ఎఫ్ ఆఫ్ యూ కమా వి మోడ్ హెచ్ ఆఫ్ యూ కమా వి స్క్వేర్, ఎస్ఎన్ ఆఫ్ యూ కమా వి, ఎస్ ఎఫ్ ఆఫ్ యూ కమా వి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఎస్ ఎఫ్ ఆఫ్ యూ కమా వి ఉందో, సో ఇది మనం కామన్ తీసుకుంటే ఇక్కడ మనకి ఎస్ఎఫ్ ఆఫ్ యూ కమా వి లేదు కాబట్టి సో బై ఇది వేసుకుంటున్నాం అనమాట, ఎస్ఎఫ్ ఆఫ్ యూ కమా వి. సో ఈ పైన ఎస్ఎఫ్ ఆఫ్ యూ కమా వి, ఈ కింద ఎస్ఎఫ్ ఆఫ్ యూ కమా వి అనేది రెండు క్యాన్సిల్ చేసుకుంటున్నాం. ఎందుకు ఇవి చేసుకుంటున్నాం అంటే ఎందుకు ఈ ఈక్వేషన్ రెడ్యూస్ చేయాలి అంటే మనకి ఈ ఫ్యాక్టర్స్ తెలియవు కదా, ఎస్ఎన్ ఆఫ్ యూ కమా వి, ఎస్ఎఫ్ ఆఫ్ యూ కమా వి రెండు ఫ్యాక్టర్లు మనకి తెలియవు. సో దీస్ ఆల్ ఆర్ ది అన్నోన్ వాల్యూస్. అందువల్ల మనకి అన్నోన్ వాల్యూస్ ఉండకుండా ఉండడం కోసం మనం ఈక్వేషన్ ని రెడ్యూస్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈక్వేషన్ రెడ్యూస్ చేసుకుంటే మనకి ఫైనల్గా ఏ విధంగా వస్తుందంటే, సో ఇప్పుడు మనకి రెండు క్యాన్సిల్ అయ్యి, సో వన్ బై హెచ్ ఆఫ్ యూ కమా వి, హెచ్ ఆఫ్ యూ కమా వితో మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఈ రెండు క్యాన్సిల్ చేసుకున్నా మనకి ఏంటవుతుంది, సేమ్ ఈక్వేషన్ వస్తుంది. సో అప్పుడు వన్ బై హెచ్ ఆఫ్ యూ కమా వి, హెచ్ ఆఫ్ యూ కమా వి స్టార్ హెచ్ స్టార్ ఆఫ్ యూ కమా వి బై మాడ్ హెచ్ ఆఫ్ యూ కమా వి ప్లస్ ఎస్ఎన్ ఆఫ్ యూ కమా వి బై ఎస్ఎఫ్ ఆఫ్ యూ కమా వి ఇంటూ జి ఆఫ్ యూ కమా వి. సో ఇప్పుడు ఎఫ్ క్యాప్ ఆఫ్ యూ కమా వి ఇస్ ఈక్వల్ టు, సో హెచ్ ఆఫ్ యూ కమా వి, హెచ్ స్టార్ ఆఫ్ యూ కమా వి అంటే ఏంటి అంటే మోడ్ ఆఫ్ హెచ్ ఆఫ్ యూ కమా వి స్క్వేర్ కదా. సో మోడ్ ఆఫ్ హెచ్ ఆఫ్ యూ కమా వి స్క్వేర్, సో వన్ బై హెచ్ ఆఫ్ యూ కమా వి మోడ్ ఆఫ్ హెచ్ ఆఫ్ యూ కమా వి స్క్వేర్ బై హెచ్ ఆఫ్ యూ కమా వి ప్లస్, సో దీని మొత్తాన్ని మనం ఏ విధంగా రాసుకుంటాం అంటే క్యాపిటల్ కే. సో క్యాపిటల్ కే అనేది మనకు తెలియదు, దిస్ ఇస్ నథింగ్ బట్ డోంట్ నో వాల్యూస్. సో క్యాపిటల్ కే అనేది మనకు తెలియదు కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ డోంట్ నో ఇంటూ జి ఆఫ్ యూ కమా వి. సో ఇంటూ జి ఆఫ్ యూ కమా వి, సో మనకి ఇక్కడ వరకు మనకు ఫైనల్గా తెలుసు. ఈవెన్ మనకి అక్కడ తెలియని వాల్యూ ఏంటి అంటే పర్టికులర్గా ఏదైతే కే వాల్యూ ఉందో కే వాల్యూ అనేది మనకు తెలియదు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కే వాల్యూని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రకారంగా, అంటే డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ని తీసుకొని కే వాల్యూ ఏ విధంగా వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే పర్టికులర్గా కే ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాం. కే ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇమేజ్లో ఏ విధంగా బ్లర్నెస్ యాజ్ వెల్ యాజ్ నాయిస్ అనేది వస్తుందో చెక్ చేసుకుంటాం.
సో నెక్స్ట్ కేఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాం. కేఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఇమేజ్ ఏ విధంగా బ్లర్ నాయిస్ వస్తుందో చెక్ చేసుకుంటున్నాం. అండ్ నాయిస్ ఎంతవరకు రిమూవ్ అవుతుంది, బ్లర్నెస్ ఏ విధంగా రిమూవ్ అవుతుంది. కేఈజ్ ఈక్వల్ టు అలా ఎన్ వాల్యూస్, అంటే కేజ్ ఈక్వల్ టు 3, కేజ్ ఈక్వల్ టు 4, కేజ్ ఈక్వల్ టు 5, అలా డిఫరెంట్ 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 వాల్యూస్ తీసుకుంటే ఏ ఇమేజ్ లో అయితే బ్లర్ నాయిస్ రిమూవ్ అవుతుందో పర్టికులర్ గా ఆ పర్టికులర్ ఇమేజ్ ని మనం కన్సిడర్ చేసుకుంటాం అనమాట. సో ఇది మనకి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. సో ఇక్కడ ఒక నోట్ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, వీనర్ ఫిల్టర్ ఈజ్ జనరల్ ఫామ్ ఆఫ్ ఇన్వర్స్ ఫిల్టర్, జనరల్ ఫామ్ ఆఫ్ ది ఇన్వర్స్ ఫిల్టర్. అయితే ఇందులో వీనర్ ఫిల్టరింగ్ లో అక్కడయ్యే ప్రాబ్లమ్స్ ఏంటేంటి అంటే, జనరల్ గా వీనర్ ఫిల్టరింగ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇన్ వీనర్ ఫిల్టర్, సో వీనర్ ఫిల్టర్ ఈస్ నాట్ ఆప్టిమల్. సో నాట్ ఆప్టిమల్ వీనర్ ఫిల్టర్ అనేది నాట్ ఏ ఆప్టిమల్ వెన్ నో ఇన్ఫర్మేషన్ ఆన్ పవర్ స్పెక్ట్రాస్ అవైలబుల్. సో పవర్ స్పెక్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా లేదు. ఇందాక మీకు చెప్తున్నాను కూడా అన్నోన్ వాల్యూస్ అనేది. సో ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ వీనర్ ఫిల్టర్ ఇస్ డిపెండ్స్ ఆన్ ది కరెక్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ ది కే. సో కరెక్ట్ ఎస్టిమేషన్ అంటే కే వాల్యూ యొక్క కరెక్ట్ ఎస్టిమేషన్ పైనే దాని యొక్క వీనర్ ఫిల్టరింగ్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఎస్టిమేషన్ అనేది కరెక్ట్ గా అంటే K=1, K=2, K=3 అలా కరెక్ట్ ఎస్టిమేషన్ పైన ఇది డిపెండ్ అయి ఉంటుంది పెర్ఫార్మెన్స్ అనేది. సో ఇన్ మినిమైజేషన్ ఆఫ్ మీన్ స్క్వేర్ ఎర్రర్, సో ఎర్రర్ ని మినిమైజేషన్ చేసుకునేటప్పుడు ద వీనర్ ఫిల్టర్ ట్రెండ్స్ స్మూత్ ఇన్ ద ఇమేజ్. సో ఆ ఎర్రర్ ని మినిమైజ్ చేసే ప్రాసెసింగ్ లోని ఇమేజ్ ని చాలా ఎక్కువగా స్మూత్నింగ్ అనేది చేస్తుంది అనమాట, చాలా ఎక్కువ స్మూత్నింగ్ చేస్తుంది. అది ఎలా ఎలా స్మూత్నింగ్ చేస్తుంది అంటే, మామూలుగా మన కంటికి కనిపించే దానికంటే ఎక్కువగా స్మూత్నింగ్ అవుతుంది అనమాట. సో మోర్ దెన్ ద హ్యూమన్ ఐ వుడ్ ప్రిఫర్. సో మనం చూసే దానికంటే ఎక్కువగా స్మూత్నింగ్ జరుగుతుందని చెప్తున్నాను. సో అదొక డ్రాబ్యాక్. స్టాండర్డ్ వీనర్ ఫిల్టర్స్ కెనాట్ హ్యాండిల్ రొటేషనల్ మోషన్ బ్లర్, అంటే రొటేషనల్ మోషన్ బ్లర్ ని స్టాండర్డ్ వీనర్ ఫిల్టర్స్ అనేవి హ్యాండిల్ చేయలేవు. సో వీనర్ ఫిల్టర్స్ పెర్ఫార్మ్స్ పూర్లీ బోత్ సిగ్నల్ అండ్ నాయిస్ అండ్ నాన్ స్టేషనరీ. సో పర్టికులర్ గా ఈ వీనర్ ఫిల్టరింగ్ పెర్ఫార్మెన్స్ అనేది, సో సిగ్నల్ అండ్ నాయిస్ సిగ్నల్ బోత్ సిగ్నల్ అండ్ నాయిస్ ఆర్ నాన్ స్టేషనర్. సో రెండిట్లో అంటే ఏదైనా ఒకటి మినిమం మీన్ స్క్వేర్ ఎర్రర్ 0 అయితేనే ఇది పెర్ఫామ్ చేయగలదు అని మనం ముందుగా మాట్లాడుకుంటున్నాం కదా, అంటే అజంప్షన్స్ లో మాట్లాడుకుంటున్నాం కదా. సో అక్కడ రెండు ఒకవేళ అంటే ఏదైనా ఒకటి 0 కాకుండా రెండు ఒకవేళ ఉంటే వీనర్ ఫిల్టరింగ్ అనేది అంత ఎఫెక్టివ్ గా పెర్ఫామ్ చేయలేదు అని చెప్తున్నాడు అనమాట. సో ఇదంతా వీనర్ ఫిల్టరింగ్ గురించి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. వీనర్ ఫిల్టరింగ్ అనేది కంపల్సరిగా అడిగే క్వశ్చన్, 7 మార్క్స్ అడుగుతాడు. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.